ফোন দাগরে রাখো ভাই সিনেমা ওকে না नमस्ते, जय श्री राम, भारत माता की जय, वंदे मातरम। यूट्यूब मित्रुलंदरिकी शुभोदयं। नेनु मी विलासागरम रमेश, मादि उम्मडि करीमनगर जिल्ला जगित्याल, जगित्याल नुंडि करीमनगर रूट लो मारुति शोरूम अपोजिट टीचर्स कॉलनी दरूर तेलंगाण। ई रोजु 26 अक्टोबर 2021 मंगलवारं। बंडि गुरिंचि चेप्पडानिकि मुंदु अंदरितोटि ओक विषयं षेर चेसुकुंटा, दयचेसि एवळ्ळु तप्पु अनुकोकुर्रि, ఎందుకంటే నాకు కొంచెం దేశభక్తి ఎక్కువ। 2 రోజుల క్రితం దుబాయ్లో టీ20 వరల్డ్ కప్ జరిగింది। ఇండియా ఫస్ట్ టైం ఓ 20 ఓవర్ల మ్యాచ్లో ఓడిపోయింది। అది పెద్ద మ్యాటర్ కాదు, ఎందుకంటే ఆట ఒకసారి గెలవచ్చు, ఒకసారి ఓడిపోవచ్చు, దాని గురించి పెద్ద ప్రాబ్లం లేదు। కానీ పాకిస్తాన్ వాళ్ళు గెలితే, పాకిస్తాన్లో పటాకులు వేల్చి, పాకిస్తాన్లో స్వీట్లు వంచుకుంటే నేను బాధపడకపోదు। కానీ పాకిస్తాన్ గెలితే మన ఇండియాలో మన దేశాన్ని దీని మన దేశం గాలి వీల్చుకొని, మన దేశ పంటలు దీని మన దేశంలో బతుకుతూ, మన దేశంలో మేము గొప్పోళ్ళం అని చెప్పి, మేము ఆ భక్తి ఈ భక్తి అని చెప్పేటోళ్ళు ఒక 2 డేస్ నుండి పటాకులు వేల్చులు, మిఠాయిలు వంచుకునుడు, కాలేజీలలో దావతులు చేసుకునుడు, ఇట్లాంటి కొన్ని వీడియోలు సచ్చినాయి। నాకు కొంచెం బాధ అనిపించింది। ఎందుకు బాధ అనిపించింది అంటే, మొన్న ఒక 3-4 రోజుల క్రితం శ్రీనగర్లో జమ్మూ కాశ్మీర్లో ఒక 9 మంది సైనికులు మన కోసం, వాళ్ళకు మనకేం సంబంధం లేదు, మన కోసం 9 మంది సైనికులు చనిపోయారు। ఒక్కడంటే ఒక్కడు కూడా వాటి గురించి స్పందించలే, సానుభూతి ప్రకటించలే, కనీసం కొవ్వొత్తి పట్టుకోలేరు, ఏ రకమైన వాళ్ళకు సపోర్ట్ చేయలేరు। కానీ ఎక్కనో సప్త సముద్రాల అవతల అమెరికాల ఒక నల్ల జాతిని ఒక కానిస్టేబుల్ గొంతు మీద కాలువెట్టి తొక్కి చంపితే మన దేశంలో సెలబ్రిటీలందరూ క్యాండిల్ పట్టుకొని రోడ్డు మీదకి వచ్చారు। ఆడు మన దేశపోడు కాదు, వానికి మనకు సంబంధం లేదు, అసలు వాళ్ళతోటి మనకు ఎలాంటి రిస్క్ అది లేదు। కానీ మన కోసం 24 గంటలు మంచుల, చలిల, ఎండల, వానల, నీళ్లు దొరకని ఎడారిల కూడా తుపాకి పట్టుకొని మన కోసం, నా కుటుంబమే కాదు, నేను జీతం కోసం పనిచేస్తలేను, దేశం కోసం పనిచేస్తున్నా, నా కుటుంబంతో పాటు ఎన్నో వేల కుటుంబాలు, కోట్ల మంది, కొన్ని వందల కోట్ల మంది నా కోసం అక్కడ ఉన్నారు। నేను వాళ్ళని కాపాడాలని తుపాకి పట్టుకొని నిలబడ్డ సైనికునికి కనీసం మర్యాద ఇవ్వకపోగా, ఎవరితోటైతే మనం రోజు కొట్లాడుతున్నామో, ఎవరొచ్చి మన దేశంలో బాంబులు పెట్టి మన ప్రాణాలు తీస్తుర్రో, మన కుల మతాలకు అతీతంగా మనం బతుకుతున్నాం, మనం విడగొట్టాలని చూస్తుర్రో, ఆ దేశానికి సంబంధించిన క్రికెట్ మ్యాచ్లో వాడవడో గెలితే వీళ్ళీడ రోడ్ల మీద పటాకులు వేల్చులు, మిఠాయిలు వంచుకునుడు, ఏమేమో చేసిరు, అది కరెక్ట్ కాదు భయ్య। ఒకవేళ మీకు నిజంగా పక్కింటి తండ్రిని అంత ప్రేమించాలని ఉంటే మన అమ్మ నాన్నని ఇంటికి వెళ్ళగొట్టి ఆయన దగ్గరికి వెళ్ళిపోరు। మన తల్లిదండ్రులు మనకేం నేర్పిరు, ఫస్ట్ నువ్వు మీ అమ్మ నాన్నను ప్రేమించరా అని చెప్పిరు, మీ అమ్మ నాన్నకి ఇంత ముద్ద పెట్టరా అన్నారు। కానీ మనం ఏం చేస్తామంటే, మన తల్లిదండ్రులను పట్టించుకోం, కానీ అదేదో మా తెలంగాణలో శాస్త్రం ఉంది, కన్న తల్లికి అన్నం పెట్టినోడు చిన్నమ్మకి ఏమో చేపించిండని, చిన్నమ్మకి గాజులు చేపించింది, థ్యాంక్ యూ సార్, చిన్నమ్మకి గాజులు చేపించిండి అని ఒక శాస్త్రం ఉంటుంది। ఇప్పుడు ఈ మన పరిస్థితి అట్లా ఉంది, ఏమైంది ఒక మ్యాచ్ గెలకపోతే ఏమైంది, మనోళ్ళు అప్పుడే అయిపోయినట్టే, ఇంటికి వచ్చేసినట్టేనా, ఎన్నో మ్యాచ్లు గెలిచినాం, మొత్తం టీమిండియాకు సపోర్ట్ చేయాలి। సార్ మీరు టెన్షన్ పడకూరి, మంచి మంచి కొట్టిరు, 200 కొట్టిరు, అదే టీ20లో మనోళ్ళు, ఈ ఒక్క మ్యాచ్ ఓడిపోతే ఏముంది, ఇంకా గెలవరా, ఇంకా మళ్ళీ పాకిస్తాన్ ఇండియా మ్యాచే ఆడదు, ఇదే లాస్టా, గంతగానం పాకిస్తాన్ని ప్రేమించేటోళ్ళు ఉంటే పోయి ఆడ అర్క తింటురట, చింత చెద్దర్లు పరుచుకొని, మీరు కూడా పోయి దుప్పటి వేసుకొని ఆడ అర్క తినరు, ఇప్పుడు అలా పరిస్థితి అట్లే ఉంది, పక్క దేశాలకి వెళ్ళి అడకచ్చుకొని తినడు। మనం ఎంత గర్వంగా బతుకుతున్నాం, మన ఇండియా ఏ స్థాయిలో ఉంది, మన జీడిపి పరిస్థితి ఏంది, మనం ఎంత అభివృద్ధి చెందుతున్నాం రోజు రోజుకు, మన ఆర్మీ ఎంత స్ట్రాంగ్ ఉంది, మనం ఎంత గొప్పగా బతుకుతున్నాం, దీని గురించి ప్రచారం చేయరు సార్। ఎక్కడో షారుఖ్ ఖాన్ కొడుకు డ్రగ్స్ తోటి దొరికిండట, కథం టీవీలన్నీ దాని వెనకనే పడ్డాయి, 9 మంది సైనికులు చనిపోయారు సార్, వాళ్ళ తల్లిదండ్రులను తీసుకొచ్చి డిబేట్ పెట్టుర్రి, వాళ్ళ తల్లిదండ్రుల బాధ ఏంది, వాళ్ళ దేశం కోసం కొడుకులను ఓట్టుకున్నారు, వాళ్ళ గురించి మాట్లాడుర్రి, వాళ్ళ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పుర్రి, ఇంకొక వీరుడు సైనికుడు తయారు కావాలని చూపెట్టుర్రి, గట్ల కానీ ఎవడో దొంగన కొడుకు డ్రగ్స్లో దొరికిండట, ఆయన గురించి ఓ 24 గంటలు ఏటీవన్న పెట్టి అదే న్యూస్, తప్పు చేసిండు జైలుకు వేయండి, తప్పేముంది సార్, అందులో మన రాజ్యాంగం అదే కదా, చట్టం అందరికి ఒకటే అని, మన పోలీసు వాళ్ళు డే అండ్ నైట్ రోడ్ల మీద కష్టపడి డ్యూటీ చేస్తారు, ప్రమాదాలు ఎన్నో జరుగుతున్నాయి, వాళ్ళ గురించి మాట్లాడుర్రి,
మన ఆర్మీ ఎన్నో రకాలుగా మన దేశానికి దొంగచాట నచ్చే తీవ్రవాదులను ఆపుతుంది ప్రాణాలు అడ్డం పెట్టి వాళ్ళ గురించి మాట్లాడుని అవి మనకద్దు మనకు టిఆర్పి రేటింగ్స్ పెరగాలి నిన్ననైతే నాకు ఒక రెండు మూడు వీడియోలు వచ్చేనే సార్ ఖచ్చితంగా వాడు మన భారతీయునికి పుట్టినోడైతే ఉండడు భారతీయునికి పుట్టినోడు ఎవడు కూడా పక్క దేశాన్ని పక్క దేశం గెలితే సంబరాలు అయితే చేసుకోరు వాళ్ళు ఖచ్చితంగా పక్క దేశంలోని పుట్టినోళ్ళే ఉంటారు ఇది పక్క ఇండియా పుట్టినోడు అయితే ఖచ్చితంగా ఇండియా ఓడిపోయిందంటే మన ఇండియా టీంకు సపోర్ట్ చేస్తారు చాలామంది మన క్రికెట్ టీంను కించపరిచి ట్వీట్లు చేస్తారు దయచేసి అట్లాంటి ఏకుర్రి ఒక మ్యాచ్ తోటే ఒరిగేది లేదు మనం ఎన్నో మ్యాచ్లు గెలిచినాం ఇది చిన్న టీ20 ఫార్మాట్ దానివల్ల ఏం పెద్ద నష్టం లేదు ఒక మ్యాచ్ అయిపోగానే అయిపోదు ఇంకా నాలుగైదు మ్యాచ్లు ఉన్నాయి మనం లాస్ట్కి ఫైనల్ దాకా పోయి కప్పు కూడా గెలుస్తాం కావచ్చు మన ఇండియా టీంకు సపోర్ట్ చేయరు మీ వెనకాల 200-300 కోట్ల మంది ఉన్నారు సార్ డోంట్ వరీ అని చెప్పుర్రి గట్లుంటుంది కానీ ఒక్క మ్యాచ్ ఓడిపోగానే అందులో టీం వాళ్ళందరినీ తీసుకొచ్చి ట్విట్టర్లో పెట్టుడు ఆడ పోయి మైదానంలో దిగి ఆట ఆడితే తెలుస్తుంది ఇంటికాడ టీవీ కూర్చో టీవీలో ముంగట కూర్చో మ్యాచ్ చూస్తే ఏం తెలుస్తుంది ఈ బాల్ ఇట్ అయ్యాలి ఆ స్పిల్లింగ్ అక్కడ ఉండాలి ఇవన్నీ నిలబడి మత్తి చెప్తాం ఇప్పుడు నేను ఢిల్లీ నుంచి బండిదేంగా చాలామంది నాకు చెప్తారు ఏ మేము మస్తు తెచ్చినాం రక్షకే దొరుకుతుంది అంటారు దొరుకుతుంది ఎందుకు దొరకదు కాకపోతే ఇంటి దాకా రాదు ఆనే కొనుక్కొని ఫోటో దిగి ఆనే వీడియో చేసి సపడక బస్సు ఎక్కి మళ్ళీ ఫ్లైట్ ఎక్కి ఇంటికి రావాలి అట్లాంటివి దొరుకుతాయి ఇది కూడా అంతే ఆడ దిగిన తర్వాత ఎంత ప్రెషర్ ఉంటుంది దేశం కోసం ఆడాలి టీం కోసం ఆడాలి ఎంతో ప్రెషర్ మీద పెట్టుకొని ఆడాలి కొన్ని కొన్ని తప్పిదాల వల్ల గెలవాల్సిన మ్యాచ్ కూడా ఓడిపోతాం దానివల్ల ఏం పోయింది వరల్డ్ కప్ గెలవలే మనం ఇది వరల్డ్ కప్ కంటే గొప్పది కాదుగా టీ20 అంతకుముందు టీ20 వరల్డ్ కప్ మనం గెలిచినాం కదా దాన్ని సపోర్ట్గా తీసుకొని ఒక మ్యాచ్లో ఓడిపోతే ఏముంది టీమిండియాకి సపోర్ట్ చేయరు ఇంకా దీనికంటే మస్తు మ్యాచ్లు ఉన్నాయి ఎంతో ఎంత పెద్ద పెద్ద మ్యాచ్లు గెలిచి వచ్చారు మన వాళ్ళు ఒక్క మ్యాచ్ ఓడిపోగానే టీమిండియాని కించపరిచి పాకిస్తాన్ టీము పెద్ద గొప్పగా దాన్ని ఏమో పెంచినట్టు దాని గురించి సీట్లు మిఠాయిలు వంచుడు పటాకాలు కొట్టుడు మా దేశ పొల్ అయితే అయి ఉండరు మీరు ఖచ్చితంగా కావాలంటే ఒకసారి మీ అమ్మనాన్న అడిగి చూడరు ఓకే సార్ సారీ ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించుర్రి కొంచెం నాకు దేశభక్తి ఎక్కువ ఎందుకంటే నా దేశాన్ని ఎవడన్నా కించపరిచినట్టు మాట్లాడినా నా మిలిటరీని మాట్లాడినా నా పోలీసుని మాట్లాడినా వీళ్ళందరూ ఏ స్వార్థం లేదు జీతం కోసం ఇప్పుడు నాకు 10 లక్షలు ఇస్తా పోయి బార్డర్ మీద తుపాకి పట్టుకొని నిలవడం అంటే నేను నిలబడతానా ఆ త్యాగం వేరే వాళ్ళకిచ్చే మర్యాద ఆ విలువ ఆ బట్టలు వేసుకుంటే వచ్చే ఆ ధైర్యం ఒక్కసారి జాతీయ జెండకు శైలిటి కొట్టినప్పుడు రోమాలన్నీ నిక్కపడవాలి ఆడు నిజమైన దేశభక్తి ఎప్పుడో 15 ఆగస్టుకో 26 జనవరికో శైలిటి కొట్టి జై హింద్ భారత్ మాతకి జై అంటే కాదు రోజు అనాలి రోజంటే నిజంగా రోజంటే అప్పుడు మన పిల్లలకు కూడా మనం ఏదో నేర్పిన వాళ్ళం అవుతాం నా దంద ఏముంది సార్ నా దంద మంచిగా నడుతుంది మీ అందరి దయ వల్ల 14,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు సంతోషంగానే ఉన్నా కాకపోతే ఏంటంటే ఇట్లాంటి ఏదైనా సంఘటన జరిగినప్పుడు సరే నా వీడియోస్ చాలామంది చూస్తారు ఒక్కొక్కరికన్నా తెలియాలి అనే ఉద్దేశంలో చెప్తున్నా నేను ఏ మతాన్ని కానీ ఏ కులాన్ని కానీ కించపరిచి మాట్లాడతలేను దేశభక్తి అనేది అందరికీ సమానం ప్రతి ఒక్కళ్ళు దీంట్లో పాల్గొనాలి కాబట్టి మన సైనికులకు మనం ఇవ్వాల్సిన మర్యాదలు ఉంటాయి వాళ్ళకు మనం రెస్పెక్ట్ ఇవ్వాలి మన కోసం అప్పుడు చాలా జాగాల్లో భూములు తగాదాలు గొడవలు అయితే కొట్టుకొని చచ్చిపోతారు సినిమా చూసినట్టు చూస్తాం ఎవడు పోయి కూడా ఆపడు కానీ ఆర్మీ అట్లా కాదు ఒక 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 తీవ్రవాది అత్తుండంటే వానికి ఫస్ట్ మర్యాదపూర్వకంగా ఆయనకి వార్నింగ్ ఇస్తుంది ఒక ఫైర్ పక్కకి ఎత్తుంది బాబు నువ్వు మనిషివా నువ్వేంటిది నువ్వు తీవ్రవాదివా నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు నీ బయోడేటా ఏంది నువ్వు చేతులు పైకి లావట్టు ఇవన్నీ వాళ్ళకి సంకేతాలు ఇచ్చి ఆడ అప్పటికి వినకపోతే అప్పుడు కాల్చాం లేవో ఆడే కాల్చింది అనుకో సైనికుడి అనిపోతుంది అది సంగతి దయచేసి ఎవరు కూడా దేశాన్ని మాత్రం కించపరిచే పనులు ఏకుర్రి ఒకవేళ మీకు అంతగానో పక్క దేశాల మీద బాగా ప్రేమ ఉంటే ఏం ప్రాబ్లం లేదు ఇమీడియట్లీ బస్ ఎక్కుర్రి ట్రైన్ ఉంది లేకపోతే బాగా చెక్ పోస్ట్ కడిపోతే వాళ్ళు వెల్కమ్ చెప్తారు బోర్డు గేట్ ఎప్పుడు తీసే ఉంటుంది చక్కగా పోయి ఆయన తల్లకి పోయి చల్లగా బతుకురు ఇప్పుడు ఆల్రెడీ మీరు టీవీలలో చూడుర్రి అడక తింటుర్రట చెద్దర్లు చేపలు వేసుకొని మీరు కూడా అలా పోయి జైన్ గారు దానిలో మా దేశానికి ఏం నష్టం లేదు అంతగానం పక్క దేశాన్ని ప్రేమించే తల్లు ఉంటాయి ఓకే సార్ దయచేసే వాళ్ళు తప్పుగా అనుకోకుర్రి సారీ ఇక బండికి విషయానికి వస్తే ఇది 2016 ఫిబ్రవరి మ్యానుఫ్యాక్చరింగ్ 2016 5వ నెల రిజిస్ట్రేషన్ ఇన్నోవా 2.5G ఇంటర్కూలర్ ఇంజను 7+1 క్వార్టర్లీ ట్యాక్సీ బండి నాది కాదు సార్ హైదరాబాద్ నుండి అమ్మకానికి వచ్చింది TS-13 బండి నెంబర్ 6572 లాస్ట్కు ఈ బండి కస్టమరు సెకండ్ ఓనరు ఒరిజినల్ రీడింగ్ వచ్చేసి 1,75,000 తిరిగింది సార్కు తెలియదు సెకండ్ ఓనర్ ఈయనే
హైదరాబాద్ లో ఓన్ ప్లేట్ అయితే అంటే పోయి ఆయనతో కొంకచ్చుకున్నాడు అది బండి లెక్క బండికి ఇన్సూరెన్స్ కూడా 2022 10వ నెల దాకా ఉంది సార్ 2022 10వ నెల 6వ తారీఖు దాకా ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది సెకండ్ ఓనర్ బండి 1,75,000 తిరిగింది ఇప్పుడు అలా 1,02,000 ఉంది అది ఒరిజినల్ కాదు టాంపరింగ్ చేసిరు నా సార్కు షోరూమ్ నోళ్ళతోటి ఫోన్ మాట్లాడించి కూడా చూపెట్టిన షోరూమ్ ట్రాక్ 1,72,000 ఉంది సారీ 75,000 ఉంది ఇందులో ఉన్నది 1,02,000 ఐదిటికాయ సిల్ టైర్లు ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది నాన్ యాక్సిడెంట్ బండి ఏ గ్లాసు బ్రేక్ కాలే 2016 గ్లాసులు అన్ని కంపెనీ ఉన్నాయి సిల్వర్ కలరు లీటర్కు 13-14 మైలేజ్ ఇస్తుంది ట్యాక్సీ ప్లేటు 3 నెలలకు ఒకసారి 4,410 రూపాయలు ట్యాక్సీ కట్టాలి డీజిల్ బండి తెలంగాణ ఆంధ్ర ఎవరికైనా పనిచేస్తుంది కస్టమర్ 7,75,000 చెప్తుండు బార్గెనింగ్ ఉంది 2016 ఇన్నోవా 7+1 క్వార్టర్లీ ట్యాక్సీ 2 ఎయిర్ బ్యాగులు సెంట్రల్ ఏసీ పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ బ్యాక్ వైపర్ కూడా ఉంటుంది బ్లూటూత్ కనెక్షన్ డెక్ ఉంది ఒరిజినల్ బండి యాక్సిడెంట్ బండి కాదు రీడింగ్ మాత్రం 1,75,000 ఇప్పుడు 100,000 కిలోమీటర్ ఉంది 102,000 ఉంది బండి నాది కాదు సార్ కస్టమర్ది కస్టమర్ తీసుకొచ్చి హైదరాబాద్ నుండి నా దగ్గర పెట్టిండు అందుకే వీడియో చేస్తున్నా మీకు ఒకలకన్నా ఈ వీడియో చూసిన తర్వాత ఈ బండి నచ్చితే నా ఫోన్ నెంబర్ అది మీకు ఆల్రెడీ ఫస్టే ఫోన్ నెంబర్ చూపెట్టిన ఒకవేళ నేను గిట్ట ఫోన్ లిఫ్ట్ చేయకపోతే మా చిన్న తమ్ముని కాల్ చేయరు సార్ 9502306700 విలాసగరం శివ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి 200 కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఇది ఇన్నోవా 2.5G 7+1 8-సీటరు 2 ఎయిర్ బ్యాగులు ఉంటాయి సెంట్రల్ ఏసీ పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ ఈ బండి మీరు ఎవరైనా ఆంధ్ర వాళ్ళు తీసుకున్న ఇబ్బంది లేదు సార్ మనం రాష్ట్రం దాటితే మొన్న నేను ఒక వీడియోలో చెప్పిన మరాజో గురించి ఈసారి ఆల్రెడీ 2 డేస్ బ్యాక్ విజయవాడ పోయొచ్చిందంట ఈ బండికి సంబంధించిన విజయవాడ పోయినప్పటి ట్యాక్సీ వాళ్ళు ఒక్కసారి బార్డర్ ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రంకి పోతే 1,860 రూపాయలు ఇక్కడ ఉంది ఇది ఒక వారంకు మనకు పర్మిట్ ఇస్తారు 1,860 రూపాయలు ఇది కట్టాలి ఏది ఒక 1 వీక్ ట్యాక్సీ ఒక ఏపీ తెలంగాణ నుంచి ఏపీకి పోయినా ఏపీ నుంచి తెలంగాణకు వచ్చిన ఇది కాక 250 రూపాయలు టీపీ అని ఉంటుంది అది టెంపరవరీ పర్మిట్ అంటారు దాన్ని అది కూడా కట్టాలి ఇది ట్యాక్సీ ప్లేట్ కాబట్టి ఇదే ఓన్ ప్లేట్ అయితే అవేమి కట్టాల్సిన అవసరం లేదు సార్ బండి ట్యాక్సీ ప్లేట్ ఉంది ఓన్ ప్లేట్ అయ్యేద్దని నేను చెప్పా ఎందుకంటే ఓన్ ప్లేట్ కాదు ఆ సార్ కూడా ఎవరో ఓన్ ప్లేట్ అవుతుంది అంటేనే కొనుక్కున్నాడట ఓన్ ప్లేట్ కాదు ట్యాక్సీ ప్లేటే ఉంటుంది ఎవరన్నా కమర్షియల్గా ట్యాక్సీలకు దిప్పుకునేటోళ్ళకి మాత్రం పనిచేస్తుంది 2016 ఇన్నోవా 8-సీటర్ ట్యాక్సీ ప్లేటు 7,75,000 బార్గెనింగ్ ఉంది వీడియో మీరు చూసిన తర్వాత మీకు నచ్చితే నా నెంబర్కి ఫోన్ చేయరు సార్ నచ్చకపోతే వదిలేరు ఇది ఓన్లీ ట్యాక్సీ ప్లేట్కే నడుస్తుంది ఏదైనా గవర్నమెంట్ ఆఫీసులలో పెట్టుకోవడానికి కానీ సాఫ్ట్వేర్ కంపెనీలలో పెట్టుకోవడానికి కానీ కిరాయిలకు తిరగడానికి కానీ పనిచేస్తుంది బండికి ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఫుల్ ఉంది క్యారల్ ఉంది బంపర్ ఉంది వెనకాల బంపర్ ఉంది ముంగట బంపర్ ఉంది రివర్స్ క్యామ్ ఉంది బ్లూటూత్ కనెక్షన్ డెక్ ఉంది 2 ఎయిర్ బ్యాగులు ఉన్నాయి ఇది బండి బయోడేటా అవన్నీ లగేజ్ క్యారల్ కూడా ఉంది సార్ మీకు వీడియోలో కనబడుతుంది బండికి అయితే ఏం ప్రాబ్లం లేదు నేను టెస్ట్ డ్రైవ్ కూడా వేసిన ఏసీ గీసీ అన్నీ మంచిగానే ఉన్నాయి రీడింగ్ మాత్రం 1,75,000 100,000 కిలోమీటర్ చేసి సార్ కమ్మీరు ఈయన అట్లనే పట్టుకొని వచ్చింది ఈయన కొని 4 రోజులు అవుతుంది ఈయన కొన్న రేట్ చెప్తే మీరు అందరూ గంత రేటు కోడు కొంటాడు అని అంటారు ఎందుకంటే మన మహానుభావులు బాగా మంది ఉన్నారు కాబట్టి చెప్తున్నా ఆయన కొన్న రేటు పేపర్తో సహా తీసుకొచ్చిండి అది మీకు చూపెట్టిన లాభం లేదు నేను అంత రేటు రాదు సార్ నేను ఈ రేటు చెప్తా ఇక మీరు ఇంతకంటే ఎక్కువ మీకు నచ్చితే అమ్ముకోరు లేకపోతే అని చెప్పిన ఇది బండి స్టోరీ మీకు నచ్చితేనే కాల్ చేయరు నచ్చకపోతే వదిలేరు ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతకి జై వందే మాతరం జై హింద్ థ్యాంక్ యూ